ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్లో మనం మెట్ఫార్మిన్ గురించి తెలుసుకుందాం. మెట్ఫార్మిన్ అంటే డయాబెటీస్ వాడేటువంటి ఓరల్ మెడికేషన్స్లో ఒక ముఖ్యమైనటువంటి గ్రూప్ ఆఫ్ మెడికేషన్స్ కింద వస్తుంది. అది బైగ్వానైడ్స్ అనేటువంటి ఒక క్లాస్ ఆఫ్ మెడికేషన్స్లో మెట్ఫార్మిన్ ఒకటి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అదొక్కటే ఆ క్లాస్లో మనం వాడతాం. ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. మెట్ఫార్మిన్ అనేది టైప్ 2 డయాబెటీస్ వచ్చినటువంటి వాళ్ళలో మొట్టమొదటిగా వాడేటువంటి మందు. అది రకరకాల డోసుల్లో మనకి అవైలబుల్. 500 మిల్లీగ్రామ్స్, 1000 మిల్లీగ్రామ్స్, 2 గ్రామ్స్ పర్ డే డోసెస్లో అది మార్కెట్లో అందుబాటులో ఉంది. సర్వసాధారణంగా మనం 500 మిల్లీగ్రామ్స్ రోజుకొకసారి మొదలు పెడతాం. ఆ డోస్ పెంచుకుంటూ పోయి వారంకి ఒకసారో 3 రోజులకి ఒకసారో దాన్ని 2 గ్రాముల దాకా తీసుకెళ్తాం యూజువల్గా. ఇక మెట్ఫార్మిన్ ఎప్పుడు తీసుకోవాలి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఆహారం తిన్న వెంటనే తీసుకుంటే మంచిది. ఎందుకంటే మెట్ఫార్మిన్కి ఉండేటువంటి సైడ్ ఎఫెక్ట్స్లో బ్లోటింగ్ ఒకటి, జిఐ అప్సెట్ ఒకటి, అట్లానే కొంతమందిలో అయితే లూజ్ మోషన్స్, అంటే లూజ్ టూల్స్ అనేది అయితే చెప్తూ ఉంటామో, ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటాం. కాబట్టి తిన్న వెంటనే కనుక తీసుకున్నట్లయితే అప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తిన్న వెంటనే, అంటే ఆహారం మధ్యాహ్నం కావచ్చు, పొద్దున్న కావచ్చు, రాత్రి కావచ్చు, మెయిన్ మీల్ ఆఫ్ ది డే ఎప్పుడుందో అప్పుడు తీసుకోమని చెప్తాం. ఇందులోనే ఎక్స్టెండెడ్ రిలీజ్ ప్రిపరేషన్స్ కూడా ఉన్నాయి. ఎక్స్టెండెడ్ రిలీజ్ ప్రిపరేషన్స్ అడ్వాంటేజ్ ఏంటంటే జిఐ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి, అట్లానే రోజుకు ఒక్కసారి మాత్రమే తీసుకునేటువంటి సౌలభ్యం ఈ యొక్క ఎక్స్టెండెడ్ రిలీజ్ ప్రిపరేషన్స్కి ఉంటుంది. ఇది మెట్ఫార్మిన్ డోసేజ్కి సంబంధించినటువంటి విషయం. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ మెట్ఫార్మిన్ని జాగ్రత్తగా వాడాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఈజిఎఫ్ఆర్ కనుక 45 కన్నా కనుక తక్కువగా ఉన్నట్లయితే అసలు వాడకూడదని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే కొత్తగా అయితే మొదలు పెట్టకూడదు. ఇహ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఈ మందుని వాడటం మంచిది కాదు. అది మీ డాక్టర్ గారు మీకు చెప్తారు ఏ సందర్భాల్లో వాడాలి, వాడకూడదు అనేటువంటి విషయం. మీ సొంతగా అయితే మీరు నిర్ణయాలు దయచేసి తీసుకోవద్దు. డాక్టర్ గారు చెప్పినట్టు మాత్రమే వాడుకోండి. ఈ యొక్క టమ్మీ అప్సెట్ అనే చాలా కామన్ సైడ్ ఎఫెక్ట్ కాబట్టి మేము ఎంత తక్కువ డోస్ పాసిబుల్ అయితే అంత తక్కువ డోస్, అంటే 500 మిల్లీగ్రామ్స్తో యూజువల్గా మొదలుపెట్టి పెంచుకుంటూ పోతాం. హై డోసెస్తో స్టార్ట్ చేయం. ఎందుకంటే హై డోసెస్ కనుక స్టార్ట్ చేసినట్లయితే, 1 గ్రామ్ ట్వైస్ ఏడేను అట్లా కనుక స్టార్ట్ చేసినట్లయితే చాలామంది ఈ యొక్క టమ్మీ అప్సెట్కి సంబంధించినటువంటి సింప్టమ్స్ మాకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అట్లానే ఈ యొక్క మెట్ఫార్మిన్ కాస్ట్కి వచ్చినట్లయితే అది మిగతా డయాబెటీస్ మెడికేషన్స్తో పోలిస్తే తక్కువ ఖరీదైనటువంటి మందు కిందే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొద్ది రూపాయలు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది అందరికీ అందుబాటులో ఉండేటువంటి మందు కింద కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మెట్ఫార్మిన్ని మనం జాగ్రత్తగా కనుక వాడుకున్నట్లయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం ట్యాకిల్ చేయొచ్చు. తద్వారా మనం బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అట్లానే మెట్ఫార్మిన్ను లేట్ స్టేజెస్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్లో కూడా వాడుకోవచ్చు, ప్రొవైడెడ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కనుక లేనట్లయితే. కిడ్నీ ప్రాబ్లమ్స్ కనుక సిగ్నిఫికెంట్గా ఉండి, ఈజీఎఫ్ఆర్ బాగా తక్కువగా ఉండి, క్రియాటినిన్ ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఈ యొక్క మెట్ఫార్మిన్ని ఆపేయాల్సి రావచ్చు. ఇంకా గుండెకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ బాగా ఉన్నటువంటి వాళ్ళలో, అంటే సివియర్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఈ యొక్క మెట్ఫార్మిన్ని ఆపేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లానే సెప్సిస్ లాంటి పరిస్థితుల్లో, అట్లానే ఒక వ్యక్తి ఎక్యూట్ కిడ్నీ ఇంజురీకి గురవుతాడు అనుకునేటువంటి సందర్భాల్లో కూడా మెట్ఫార్మిన్ని టెంపరరీగా ఆపేస్తూ ఉంటాం. కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ యొక్క టైప్ 2 డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు హాస్పిటల్ అడ్మిషన్ అవసరం అవుతూ ఉంటుంది. అది ఏ కారణం వల్లన్నా కావచ్చు, హార్ట్ అటాక్ లాంటివి వచ్చి కావచ్చు, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి కావచ్చు, లేకపోతే సర్జరీ వచ్చి కావచ్చు, అలాంటి సందర్భాల్లో కూడా మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ని ఆపేయటం అనేది చేయాల్సి ఉంటుంది. లేనట్లయితే ఆ వ్యక్తికి కిడ్నీకి సంబంధించినటువంటి అక్యూట్ కిడ్నీ ఇంజరీ కానీ, లేకపోతే లాక్టిక్ ఎసిడోసిస్ లాంటి సమస్యలు కానీ రావచ్చు. ఇక చిట్ట చివరిగా మనం చెప్పుకునేది ఏంటంటే మెట్ఫార్మిన్ని ప్రెగ్నెన్సీలో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళల్లో వాడుతూ ఉంటాం. అట్లానే టైప్ 2 డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ కనుక తెచ్చుకున్నట్లయితే కూడా మెట్ఫార్మిన్ వాడుతూ ఉంటాం. కాకపోతే ఇది వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సినటువంటి
పరిస్థితి, అంతేగాని సొంతంగా వేసుకునేటువంటిది కాదు. అట్లానే షుగర్ వ్యాధి లేకపోయినా కూడా పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ లేదా పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా మెట్ఫార్మిన్ అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తులకి అవసరం అని మేము అనుకున్నట్లయితే కనుక వాడుతూ ఉంటాం. ఇట్లా మెట్ఫార్మిన్ అనేది ఒక అమూల్యమైనటువంటి ఒక మందు. ఈ మందుని వాడుకుంటం ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకుంటూ అనేది సాధ్యపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.